రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సూచనలతో అనంతసాగరం రెండవ నెంబర్ తుమ్మలకు మరమ్మతులు సన్నాహకాలు చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం అనంతసాగరం చెరువు తుమ్మలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన అనంతసాగరం చెరువు రెండవ నెంబర్ తుమ్ము రెగ్యులరేటర్ మరమ్మతులకు గురై నీటి సరఫరా ఆ సమయంలో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చిందన్నారు. దీంతో వరల్డ్ బ్యాంక్ నిధులతో జరుగుతున్న చెరువు అభివృద్ది పనులతో పాటు తుమ్ము మరమ్మతులు ఇలా చేపడుతున్నామని అన్నారు. త్వరలో పనులు ప్రారంభించారు తెలిపారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, చెరువు మత్స్యకారులు సంఘం అధ్యక్షుడు షేక్ మౌలా తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఆత్మకూరు. ఇది మన వరల్డ్ బ్యాంక్ కింద ఈ మన అనంతసాగరం ట్యాంక్ పట్టు జరుగుతుంది. మనకు దానిలో రెండవ తూమ్ కింద మరమ్మతులు కూడా బ్రిడ్జి ఆ షట్టర్ అరేంజ్మెంట్ ఇవన్నీ రిపేర్స్లో ఉంది. రెండవ నెంబర్తో కానీ పురాతనంగా కట్టిన వెల్ టైప్స్ లూస్ కాబట్టి ఎట్లా అరెస్ట్ చేసి లోపల షట్టర్ కూడా చాలా కాలంగా ఆపరేషన్లో అది కొద్దిగా బెంట్స్ కూడా వచ్చాయి ఆ షట్టరు. దానివల్ల అది సరిగా కూర్చోక కొద్దిగా కింద ఒక అడుగు నీళ్లు కూడా పోతూ ఉన్నాయి, వేస్ట్ అవుతున్నాయి. అవన్నీ ప్లగ్ చేసాము, మేము బ్లాక్ చేసాము. వీలైనంత వరకు లోపలికి వాటర్ రాకుండా అరెస్ట్ చేసి లోపల మరమ్మతులు చేయడం, వెల్ సైపెన్కి వెల్ స్లూయిస్కి మరమ్మతులు చేయడం, ఈ షట్టర్ అందరికీ నీళ్లు సజావుగా అందించాలన్న ఉద్దేశంతో ఈ వర్క్ కింద వచ్చాము.